హలో వియర్స్ వెల్కమ్ టు టెక్ షేర్స్ ఆప్షన్ ట్రేడింగ్ లో థర్స్ డే రోజు ఆప్షన్ సెల్లింగ్ అనేది చాలా ఎక్కువ ప్రాఫిట్స్ ఇస్తుంది అనేది అందరికీ తెలిసిందే అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది మనం ఆప్షన్ సెల్లింగ్ అని చేస్తే ఎందుకు అంటే ఆ ఆప్షన్స్కి సంబంధించి డికే వాల్యూ అనేది ఉంటుంది సో ఆ టైమ్ డికే వాల్యూ అనేది లాస్ట్ డే రోజు జీరో అయిపోతుంది కాబట్టి ఆ టోటల్ డికేనే మనం ప్రాఫిట్ లా తీసుకోవచ్చు దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ చాలా వీడియోస్ చేశాను అసలు డికే అనేది ఎందుకు క్రియేట్ అవుతుంది ఆ తీటా వాల్యూ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఆ వీడియోస్ అన్నిటికీ సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను అయితే ఈ వీడియోలో నేను ఒక గేమ్ లాంటిది మీకు చెప్తాను అంటే ఇందులో మీరు ఎక్కువ స్ట్రైన్ అవ్వకుండా ఒక సింపుల్ స్ట్రాటజీని యూస్ చేసి ఆప్షన్ ట్రేడింగ్ డే రోజు మీరు సెల్లింగ్ చేయొచ్చు దీంట్లో మీరు ఎక్కువ మార్జిన్ కూడా రిక్వైర్మెంట్ అనేది ఉండదు అంటే నార్మల్ గా మనం ఆప్షన్ సెల్ చేయాలి అంటే నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ కంటే ఎక్కువ మార్జిన్ రిక్వైర్డ్ అనేది ఉంటుంది బట్ అలా లేకుండా అంటే వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రిక్వైర్మెంట్ లేకుండా జస్ట్ ఒక ట్వంటీ థర్టీ థౌసండ్ క్యాపిటల్ ఉంటే చాలు దాంతో మనం ఒక మంచి రిజల్ట్ ని తెచ్చుకోవచ్చు అంటే ఇందులో ఖచ్చితంగా మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది అండ్ ఇక్కడ ఖచ్చితం అనేది మీరు ఒక పాయింట్ కన్సిడర్ చేయాలి మార్కెట్లో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ తోటి ఒక్క స్ట్రాటజీ కూడా ఉండదు మీరు ఆల్రెడీ మార్కెట్ లో ఉండి ఉంటే మీకు అర్థమవుతుంది ఎందుకు అంటే మార్కెట్ లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాటజీ అనేది ఇంపాసిబుల్ ఎవరు కూడా అలాంటివి చెప్పలేవరు ఎందుకంటే కొన్నిసార్లు వర్స్ట్ కేసెస్ ని కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది అలాంటి టైంలో మనం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనేది ఏ స్ట్రాటజీ కూడా ఇవ్వడం కుదరదు కాబట్టి దీనికి కూడా హండ్రెడ్ పర్సెంట్ అనేది నేను చెప్పను బట్ ఎయిటీ టు నైంటీ పర్సెంటేజ్ ఇందులో ప్రాబబిలిటీ అనేది ప్రాఫిట్ వైపే ఉంటుంది సో అంటే మీరు టెన్ కేసెస్లో చేస్తే ఖచ్చితంగా ఎయిట్ కేసెస్లో ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ మీకు మార్కెట్ డైరెక్షన్ అనేది అట్లీస్ట్ ఒక త్రీ అవర్స్ కోసం అంటే నెక్స్ట్ త్రీ అవర్స్లో ఏం జరుగుతుంది థర్స్డే రోజు అనేది మీరు గెస్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ఇందులో మీరు ప్రాఫిట్ తీసుకోవచ్చు సో ఆ గెస్సింగ్ మీద మీ ప్రాబబిలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో గేమ్ ఏంటి దీంట్లో మనం ఏం ఇన్వాల్వ్ చేస్తాం తక్కువ క్యాపిటల్ తోటి ఆర్ తక్కువ మార్జిన్ తోటి మనం ఈ స్ట్రాటజీని ఎలా యూస్ చేయాలి ఇందులో అసలు మనకి ప్రాఫిట్ ఎంత ఉంటుంది ఒకవేళ లాస్ వస్తే ఆ లాస్ ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం సో టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇందులో మీకు ఆప్షన్ ట్రేడింగ్ కి సంబంధించి ఈక్విటీ ట్రేడింగ్ కి సంబంధించి బేసిక్స్ నుండి స్టార్ట్ చేసి ప్రో లెవెల్ వరకు అన్ని రకాల వీడియోస్ కూడా ఉన్నాయి స్ట్రాటజీ మేనేజ్మెంట్స్ ఎలా చేయాలి ట్రేడింగ్ చేసేటప్పుడు బిహేవియర్ ఎలా ఉండాలి లాసెస్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఇలా అన్ని టాపిక్స్ మీద హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి సో మిస్ అవ్వకుండా వీడియోస్ అన్ని చూడండి డెఫినెట్లీ మీ ట్రేడింగ్ కెరియర్ కి ఈ వీడియోస్ అన్ని కూడా హెల్ప్ అవుతాయి సో టాపిక్ లోకి వెళ్తే ఈ వీడియోని నేను వెన్స్డే రోజు చేస్తున్నాను సో వెన్స్డే రోజు ఎందుకు చేస్తున్నాను అంటే ఈ స్ట్రాటజీ మొత్తం కూడా నేను థర్స్డేకి సంబంధించి చెప్పబోతున్నాను సో థర్స్డే రోజు వాల్యూస్ అనేవి ఎలా ఉంటాయి డికే వాల్యూ ఎలా ఉంటుంది అందులో వాల్యూస్ అనేవి ఎలా తగ్గుతాయి అన్నీ కూడా నేను కంపేర్ చేసి చెప్తాను ఈ వీడియో చేసేది థర్స్డే రోజు కాదు వెన్స్డే రోజు చేస్తున్నాను బట్ ఈ స్ట్రాటజీ మొత్తం కూడా మీకు థర్స్డే రోజు వర్కౌట్ అవుతుంది సో థర్స్ డే రోజు అంటే ఎక్స్పైరీ డే రోజు థర్స్ డే అంటే కొన్ని కొన్నిసార్లు హాలిడేస్ వస్తే ఎక్స్పైరీ అనేది మారుతుంది వెన్స్డే కానీ ఫ్రైడే కానీ అవుతుంది సో అలాంటి టైంలో మీరు దీన్ని చెక్ చేసుకోండి ఎక్స్పైరీ డే అంటే వీక్లీ ఎక్స్పైరీ కానీ మంత్లీ ఎక్స్పైరీ కానీ మీరు ఆప్షన్ ఎక్స్పైరీ డే రోజు స్ట్రాటజీని ఎలా యూస్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను సో టాపిక్ స్టార్ట్ చేస్తే సో ఈ రోజు వెన్స్డే అని చెప్పాను సో రేపు థర్స్డే కాబట్టి థర్స్ రోజు అసలు వాల్యూస్ ఎలా ఉంటాయి ఇది ఆప్షన్ చైన్ ఆప్షన్ చైన్ లో మనకి కాల్స్ అండ్ పుట్స్ ఉన్నాయి ఇందులో ఈ ఎల్టీపీని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రజెంట్ నిఫ్టీ వాల్యూ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ థర్టీ త్రీ ఉంది అంటే నైన్టీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ అనేది ఎద్దాం అని సో దీనికి సంబంధించి కాల్ వాల్యూ సిక్స్టీ త్రీ ఉంది అండ్ పుట్ వాల్యూ సెవెంటీ సిక్స్ ఉంది అండ్ కాల్ వాల్యూ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సిక్స్టీ త్రీ అంటే ప్రజెంట్ మార్కెట్ వాల్యూ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఉంది అంటే ఇంకా ఫిఫ్టీన్ పాయింట్స్ పెరిగిన తర్వాత ఈ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ స్ట్రైక్ ప్రైస్ దగ్గరికి మార్కెట్ వస్తుంది సో ఇంకా ఫిఫ్టీన్ పాయింట్స్ అనేది ఇంక్రీజ్ అయ్యేంత వరకు కూడా ఈ స్ట్రైక్ ప్రైస్ టచ్ అవ్వదు అండ్ పుట్స్ వాల్యూ చూస్తే ఫిఫ్టీన్ పాయింట్స్ ఎక్స్ట్రా ఉంది సో ఇది నైన్టీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ కాబట్టి ఫిఫ్టీన్ పాయింట్స్ ఎక్స్ట్రా ఉంది సో ఇది ఇంట్రెన్సిక్ వాల్యూ ప్లస్ డికే వాల్యూ వచ్చేసి ఫిఫ్టీ వన్ ఉంది సో ఇక్కడ ఓన్లీ డికే వాల్యూనే సిక్స్టీ త్రీ ఉంది సో మీకు డికే అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూస్ అంటే ఏంటో తెలియకపోతే నేను ఒకసారి చెప్తాను ఆప్షన్ వాల్యూ అనేది మనకి ఇంట్రెన్సిక్ వాల్యూ ప్లస్ డికే వాల్యూ ఈ రెండింటిని యాడ్ చేస్తూ వస్తుంది ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఏంటంటే స్ట్రైక్ ప్రైస్కి లే ఎల్టీపీకి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ని ఇంట్రెన్సిక్ వాల్యూ అంటారు అండ్ డికే వాల్యూ అంటే మనకి టైం వల్ల క్రియేట్ అయ్యే డికే వాల్యూ ఉంటుంది అంటే ఇక్కడ చూస్తే మనకి సెవెంటీ ఫైవ్ అనే ఈ వాల్యూ అనేది బోత్ ఇంట్రెన్సిక్ వాల్యూ అలాగే డికే వాల్యూ తోటి క్రియేట్ అయింది బట్ ఈ సిక్స్టీ ఫోర్ అనేది ప్యూర్ డికే వాల్యూ అంటే ఒకవేళ మార్కెట్ రేపు థర్స్డే రోజు ఇదే ప్రైస్ దగ్గర కానీ క్లోజ్ అయింది అంటే ఇక్కడ ఉన్న ఈ సిక్స్టీ సిక్స్ మొత్తం కూడా జీరో అవుతుంది ఎందుకు అనేది మీకు ఆప్షన్ వాల్యూస్ అనేవి క్లియర్ గా అర్థమైతే తెలుస్తుంది ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే ఆల్రెడీ వాటికి సంబంధించి బేసిక్ వీడియోస్ చేశాను కాబట్టి ఆ వీడియోస్ చూస్తే మీకు ఇదంతా క్లియర్ గా అర్థమవుతుంది సో వన్స్ మీకు ఇంట్రెన్సిక్ అండ్ డికే వాల్యూ అనేవి తెలిసాయి సో ఇది క్లియర్ డికే వాల్యూ ఇది మిక్సింగ్ ఆఫ్ డికే అండ్ ఎంట్రెన్సిక్ సో ఇక్కడ మనం పుట్ వాల్యూస్ని పూర్తిగా తీసేద్దాం అంటే మనం ఓన్లీ మార్కెట్ ఈ పాయింట్ దగ్గర క్లోజ్ అవుతుంది అనే పాయింట్ దగ్గర కన్సిడర్ చేసి తీసుకుందాం పుట్ వాల్యూస్ని ఎందుకు తీసేస్తున్నా అంటే ఫస్ట్ కేటగిరీలో మార్కెట్ నెగిటివ్ ఉంటుంది అనే పాయింట్ని తీసుకుందాం సో మార్కెట్ నెగిటివ్ ఉంటుంది అంటే మనం కాల్స్ని సెల్ చేస్తాం సో నేను కాల్స్ని సెల్ చేయడం కోసం సినారియో చెప్తాను సో వీడియో లాస్ట్లో మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా ఒకసారి పుట్స్కి సంబంధించి కూడా చెప్తాను అంటే మార్కెట్ ఒకవేళ పాజిటివ్ ఉంటే మనం పుట్స్ని సెల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం పుట్స్ని సెల్ ఎలా చేస్తాము అనేది చెప్తాను బట్ ఫస్ట్ అయితే ఓన్లీ మార్కెట్ నెగిటివ్ ఉంటుంది అనే సినారియోనే తీసుకుందాం సో నేను కాల్స్ని సెల్ చేస్తాను సో నెగిటివ్ అంటే ప్రజెంట్ మార్కెట్ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ థర్టీ నైన్ దగ్గర ఉంది సో ఫైవ్ థర్టీ నైన్ దగ్గర ఉంది కాబట్టి ఈ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీని నేను సెల్ చేస్తాను సో ఈ రోజు వెన్స్డే సో వెన్స్డే కాబట్టి డికే వాల్యూ సిక్స్టీ సిక్స్ ఉంది బట్ ఈ రోజు ఒకవేళ థర్స్డే కానీ అయితే అంటే ఎగ్జాక్ట్ గా ఈ టైం నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ప్రజెంట్ టైం వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ సెవెన్ అయింది సో రేపు అంటే థర్స్ డే రోజు ట్వెల్వ్ ఫార్టీ సెవెన్ కి ఒకవేళ మార్కెట్ గానీ ఇదే పొజిషన్ దగ్గర ఉంటే మనకి ఇక్కడ తీటా వాల్యూ అనేది చెప్తుంది ఇక్కడ సిక్స్టీన్ పాయింట్స్ అనేది తగ్గుతుంది అంటే థీటా వాల్యూ ఏం చెప్తుందంటే మార్కెట్ అదే పొజిషన్ దగ్గర ఉంటే నెక్స్ట్ వన్ డేలో ఎల్టీపీలో సిక్స్టీన్ పాయింట్స్ అనేది తగ్గుతుంది అని చెప్తుంది సో సిక్స్టీ సెవెన్ నుంచి ఈ సిక్స్టీన్ తీసేస్తే ఫిఫ్టీ వన్ ఉంటుంది అంటే రేపు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి మార్కెట్ సేమ్ ఇదే పాయింట్ దగ్గర కానీ ఉంటే దీని ఎల్టీపీ వచ్చేసి ఫిఫ్టీ వన్ ఉంటుంది సో ఇంతవరకు క్లియర్ సో ఈరోజు థాట్స్ డే అనుకుందాం అంటే వాల్యూ ఫిఫ్టీ వన్ ఉంది అనుకుందాం సో ఈ ఫిఫ్టీ వన్ ని నేను సెల్ చేస్తాను సెల్ ఏ ఇంటెన్షన్ తోటి చేస్తున్నాను అంటే మార్కెట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ థర్టీ నైన్ దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ కంటే తక్కువలోనే ఉంటుంది అంటే మార్కెట్ ఇంకొక థర్టీన్ పాయింట్స్ పెరిగినా కానీ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు థర్టీన్ ప్లస్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఫోర్ పాయింట్స్ పెరిగినా కానీ ఎలాంటి లాస్ ఉండదు అంటే నో ప్రాఫిట్ నో లాస్ రీజన్లో ఉంటాను ఎందుకంటే ఇంకా ఫిఫ్టీ వన్ పాయింట్స్ పెరిగినా కానీ అంటే థర్స్డే డే రోజు ఫిఫ్టీ వన్ పాయింట్స్ పెరిగినా కానీ మార్కెట్ ఏ పాయింట్ దగ్గరికి వస్తుంది అంటే ఎగ్జాక్ట్గా ఈ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ వన్ నైన్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు వస్తుంది సో నైన్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు వచ్చింది అంటే దీని వాల్యూ ఫిఫ్టీ అవుతుంది అంటే ఎక్స్పైరీ రో ఎక్స్పైరీ డేట్ రోజు ఇది ఫిఫ్టీ అవుతుంది సో ఈ ఫిఫ్టీ అయినా కానీ నేను సెల్ చేసే ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ వన్ కాబట్టి నాకు ఎలాంటి లాస్ ఆర్ ఎలాంటి ప్రాఫిట్ అనేది ఉండదు సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది అని అనుకుంటున్నా ఒకవేళ అర్థం అవ్వకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి మీకు ఒకవేళ ఈ వాల్యూస్లలో నేను చెప్పేది అర్థం అవ్వకపోతే ఒకసారి ఆప్షన్స్ వాల్యూస్ అనేవి ఎలా క్రియేట్ అవుతాయి ఇంట్రెన్సిక్ వాల్యూ డికే వాల్యూ ఎలా ఉంటాయి అనేది క్లియర్గా తెలుసుకొని వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఈ గేమ్ అనేది సింపుల్ గానే ఉంటుంది బట్ మీకు ఈ వాల్యూస్ అనేవి అర్థం అవ్వాలి అర్థమైతే ఖచ్చితంగా ఇందులో ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అంటే ఇందులో లాజిక్ అనేది మీకు అర్థమైతే ఈ గేమ్ అనేది ఈజీగా ఉంటుంది సో ప్రజెంట్ నేను దీన్ని సెల్ చేస్తున్నాను దీన్ని వాల్యూ సిక్స్టీ సెవెన్ కాదు ఫిఫ్టీ వన్ ఉంది అంటే ఈరోజు థర్స్డే ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అయింది దీని వాల్యూ ఫిఫ్టీ వన్ ఉంది స్టిల్ మార్కెట్ ఇంకా ఈ పాయింట్ని అచీవ్ చేయలేదు అంటే ఈ స్ట్రైక్ ప్రైస్ వరకు మార్కెట్ ఇంకా రాలేదు ఇంకా టెన్ పాయింట్స్ డిఫరెన్స్ తోటే ఉంది సో ఈ ఫిఫ్టీ ని నేను సెల్ చెయ్యాలి అంటే నాకు ఎంత మార్జిన్ రిక్వైర్డ్ ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం సో నేను ఆప్షన్స్లోకి వెళ్తున్నా ఆప్షన్స్లో ఇక్కడ నాకు ఏదైతే కావాలో దాన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను అదేంటి అంటే నిఫ్టీ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీని యాడ్ చేస్తున్నా సో ఫిఫ్త్ అక్టోబర్కి సంబంధించిన ఆప్షన్ వాల్యూ ఇది నైన్టీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ సో దీని మీద నేను సెల్ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ మార్జిన్ రిక్వైర్డ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చూపిస్తుంది అంటే రఫ్లీ వన్ ల్యాక్ థర్టీన్ థౌసండ్ చూపిస్తుంది సో వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ మార్జిన్ తోటి దీన్ని సెల్ చేస్తే నాకు మార్కెట్ కానీ ఈ పాయింట్ అంటే ఫిఫ్టీన్ తో అంటే నైన్టీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ కంటే తక్కువలో ఉంటే నాకు ప్రాఫిట్ వస్తుంది అండ్ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ కంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటే నా ప్రాఫిట్ తగ్గుతుంది అండ్ నైన్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి నాకు లాస్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఈరోజు ఆల్రెడీ థర్స్ డే వన్ ఓ క్లాక్ అయింది కాబట్టి ఇంకొక టూ అండ్ హాఫ్ అవర్స్లో మార్కెట్లో సిక్స్టీ పాయింట్స్ కంటే ఎక్కువ ఇంక్రీజ్ అయితే నాకు లాస్ అనేది స్టార్ట్ అవుతుంది అలా కాకుండా మార్కెట్ ఫ్లాట్గా ఉన్నా లేదా నెగిటివ్ ఉన్నా ఎలా ఉన్నా కానీ నాకు ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది ఎంత వస్తుంది అంటే ఇక్కడ ఉన్న ఈ ఎల్టిపి వాల్యూ ఇక్కడ ఫిఫ్టీ వన్ అనుకున్నాం అంటే థర్స్ట్ రోజు అయితే ఇది ఫిఫ్టీ వన్ ఉంటుంది సో ఫిఫ్టీ వన్ రూపీస్ అనేది నాకు ప్రాఫిట్ లా వస్తుంది అయితే కొన్నిసార్లు ఇది ఫిఫ్టీ వన్ కంటే ఎక్కువగా కూడా ఉండొచ్చు ఎందుకంటే వాలటిలిటీ హెవీగా ఉంటే ప్రీమియం వాల్యూస్ కూడా ఎక్కువగా ఉంటాయి సో మార్కెట్ ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ నుంచి చాలా హెవీగా డికే వాల్యూ అనేది తగ్గడం అబ్జర్వ్ చేయొచ్చు సో మీరు ఆప్షన్ వాల్యూస్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే థర్స్ రోజు మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉన్నా కానీ ఆప్షన్ వాల్యూస్ అనేవి వన్ ఓ క్లాక్ తర్వాత తగ్గిపోవడం అబ్సర్వ్ చేయొచ్చు సో అందుకనే ఎగ్జాక్ట్గా వన్ ఓ క్లాక్కి ఈ వీడియో రికార్డింగ్ అనేది స్టార్ట్ చేశాను బట్ ఇది వెన్స్ డే రోజు చేస్తున్నాను మళ్ళీ గుర్తుపెట్టుకోండి థర్స్ రోజు అయితే మీకు క్లియర్గా ఇది ఆప్షన్లో డికే వాల్యూ ఎలా తగ్గుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది కావాలంటే మీరు ఒక రోజు థర్స్డే రోజు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ నుంచి త్రీ థర్టీ వరకు డికే వాల్యూ ఎంత స్పీడ్గా తగ్గుతుంది అనేది అబ్జర్వ్ చేయండి ఆ వాల్యూ అనేది చాలా స్పీడ్గా ర్యాపిడ్గా డిక్రీజ్ అవడం అబ్జర్వ్ చేయొచ్చు సో దాని నుంచి ప్రాఫిట్ ఎలా తీసుకోవచ్చో తెలుస్తుంది సో ఇక్కడ నేను దీన్ని సెల్ చేయాలి అంటే వన్ ల్యాక్ థౌసండ్ రిక్వైర్మెంట్ అనేది ఉంది బట్ వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ ఉండటం అనేది చాలా కష్టం అంటే అంత మార్జిన్ మెయింటైన్ చేయటం అందరికి పాసిబిలిటీ ఉండదు సో దీన్ని ఏం చేస్తానంటే నేను ఇక్కడ మనకి జెరోదాలో బాస్కెట్ ఆర్డర్ అని ఉంటుంది సో ఈ బాస్కెట్ ఆర్డర్ అనేది ఓన్లీ జెరోదాలోనే ఇంట్రడ్యూస్ చేశారు మిగతా వాటిలో ఇంట్రడ్యూస్ చేయలేదు మీకు ఒకవేళ సెన్సిబుల్ అకౌంట్ ఉంటే దాని నుండి ఏ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో అయినా ఈ బాస్కెట్ ఆర్డర్స్ని యూస్ చేయొచ్చు బట్ మీకు సెన్సిబుల్ అకౌంట్ లేకపోతే జెరోదానే యూస్ చేయండి మీరు ఒకవేళ జెరోదాలో అకౌంట్ లేకపోతే అకౌంట్ ఓపెన్ చేయడానికి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అకౌంట్ ఓపెనింగ్ లింక్ ఇచ్చాను దాని నుండి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అకౌంట్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఓపెన్ అవుతుంది సో మీరు వన్స్ జెరోదాలో అకౌంట్ ఓపెన్ చేశారంటే ఆర్డర్స్లో మీకు బాస్కెట్ ఆర్డర్ అని ఉంటుంది సో బాస్కెట్ ఆర్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ బాస్కెట్ అని ఉంటుంది దీనికి ఏదో ఒక పేరు ఇస్తున్నాను సో క్రియేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నానో ఫిఫ్ నిఫ్టీ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ సిఏనే అది కూడా రేపటి ఎక్స్పైరీని సెల్ చేయాలి అనుకుంటున్నా సేమ్ వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చూపిస్తుంది సో ఇక్కడ నేను యాడ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ ఎంతైతే మార్జిన్ రిక్వైర్డ్ ఉంటుందో ఆ మార్జిన్ రిక్వైర్డ్ చూపిస్తుంది అయితే దీనికి ఇప్పుడు నేను ఇంకొక ఆప్షన్ని యాడ్ చేస్తాను అదేంటి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ప్రజెంట్ నిఫ్టీ వాల్యూ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీకి దగ్గరలో ఉంది అండ్ ఈ వాల్యూ ఇది సిక్స్టీ సిక్స్ బట్ రేప్ అయితే అంటే థర్స్డే రోజు అయితే ఇది ఫిఫ్టీ వన్ ఉంటుంది అలాగే ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒకసారి నైన్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది చూద్దాం సో దీనికి టువెల్వ్ పాయింట్స్ తగ్గించుకోవాలి సో టువెల్వ్ పాయింట్స్ తగ్గించుకుంటే దీని వాల్యూ అంటే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎలాంటి చేంజెస్ కానీ మార్కెట్లో లేకపోతే అంటే ఇదే ప్రైస్ దగ్గర మార్కెట్ ఉంది అనుకుంటే దీని వాల్యూ సిక్స్ రూపీస్ ఉంటుంది అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ప్రతిసారి మార్కెట్ ఇదే పాయింట్ దగ్గర ఉంటేనే ఈ వాల్యూస్ అంటున్నారు ఒకవేళ మార్కెట్ ఇంక్రీస్ కానీ డిక్రీజ్ కానీ అయితే ఈ వాల్యూస్ చేంజ్ అవుతాయి కదా అని మీకు డౌట్ రావచ్చు చేంజ్ అవుతాయి బట్ ఎడ్ ద మనీ దగ్గర ఉండే డికే వాల్యూ అనేది ఎప్పుడు అలానే ఉంటుంది అవుట్ ద మనీలో ఉండే డికే వాల్యూస్ కూడా అలానే ఉంటాయి అంటే ఇక్కడ ఉండాల్సిన వాల్యూ అనేది కొంత కిందికి వస్తుంది బట్ సేమ్ మళ్ళీ ఎడ్ ద మనీ అనేది పైకి జరుగుతుంది సో మీకు ఈ ఆప్షన్ వాల్యూస్కి సంబంధించి డికే అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూస్ తెలిస్తే దీని మీద క్లారిటీ అనేది వస్తుంది ఎప్పుడు ఎడ్ ద మనీ దగ్గర మీరు ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఒకే రకమైన డికే వాల్యూ అనేది మెయింటైన్ అవుతుంది అంటే ఆ పర్టికులర్ టైంలో వోలటాలిటీని బేస్ చేసుకొని అదే డికే వాల్యూ అనేది ఉంటుంది గా సో ఇక్కడ ఫిఫ్టీ వన్ ఉంది ఇక్కడ సిక్స్ రూపీస్ ఉంది సో నైన్టీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ వాల్యూ వచ్చేసి ఫిఫ్టీ వన్ ఉంది దీన్ని మనం సెల్ చేస్తున్నాము సెల్ చేయడానికి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రిక్వైర్మెంట్ అనేది ఉంది సో మార్కెట్ మనం అనుకున్నట్లు నెగిటివ్ ఉన్నా మనకి ప్రాఫిట్ వస్తుంది ఫ్లాట్ గా ఉన్నా ప్రాఫిట్ వస్తుంది కొంత ఇంక్రీజ్ అయినా కానీ అంటే నైన్టీన్ ఫైవ్ ఫిఫ్టీ వరకు మార్కెట్ వచ్చినా కానీ మనకి ఎలాంటి లాస్ అనేది ఉండదు మనకి రావాల్సిన ప్రాఫిట్ కూడా ఏమీ తగ్గదు సో ఇక్కడ నేను నైన్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వాల్యూస్ని బై చేస్తాను అంటే ఇందాక క్రియేట్ చేసిన ఈ బాస్కెట్లో నైన్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సిఇని బై చేస్తున్నాను సో ఫిఫ్టీ క్వాంటిటీ యాడ్ చేశాను ఇందాక దాన్ని కూడా ఫిఫ్టీ క్వాంటిటీ ఇక్కడ ప్రైస్ అనేది యాక్చువల్గా ఎయిటీన్ ఉంది బట్ రేపు అంటే థాస్ట్ రోజు అయితే ఇది సిక్స్ మాత్రమే ఉంటుంది అవుద్దామని కాబట్టి సో దీన్ని యాడ్ చేస్తున్నాను యాడ్ చేయగానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫైనల్ మార్జిన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చూపిస్తుంది అంటే యాక్చువల్గా మనకి వన్ ల్యాక్ థర్టీన్ థౌజండ్ అవసరం బట్ మనం ఇక్కడ హెడ్జింగ్ చేస్తున్నాం కాబట్టి ట్వంటీ ఫైవ్ థౌసండ్కే ఇక్కడ ఆప్షన్ సెల్లింగ్ అనేది జరుగుతుంది సో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఎందుకని నేను దీన్ని బై చేశాను అంటే మన మెయిన్ మోటివ్ వచ్చేసి నిఫ్టీ నైన్టీన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీని సెల్ చేయటం బట్ దీన్ని సెల్ చేయాలి అంటే వన్ ల్యాక్ థర్టీన్ థౌజండ్ అవసరం అదే మనం బ్యాంక్ నిఫ్టీలో తీసుకుంటే ఎట్ ద మనీని సెల్ చేయాలి అంటే వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ వరకు కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది బట్ దానికి నేను హెడ్జింగ్ ఒకటి యాడ్ చేశాను అదేంటి అంటే జస్ట్ సిక్స్ రూపీస్ ఉన్న ఒక ఆప్షన్ వాల్యూ దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో చేశాను అంటే ఇక్కడ సెల్ చేశాను కాబట్టి ఇక్కడ బై చేస్తున్నా సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యాక్చువల్గా మనకి అంత మార్జిన్ రిక్వైర్డ్ ఎందుకు ఉంటుంది అంటే మార్కెట్ ఒకవేళ మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే అంటే మార్కెట్ పడిపోతుంది అనే ఇంటెన్షన్ తోటి మనం ఇక్కడ ఈ ఆప్షన్ని సెల్ చేస్తున్నాం ఎడ్దాం అనే దగ్గర ఉన్న ఈ ఆప్షన్ని సెల్ చేస్తున్నాం అదే మార్కెట్ ఇంక్రీజ్ అయితే దీని వాల్యూ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది సో ఎక్కువగా పెరిగినప్పుడు ఆ వాల్యూ అనేది మన దగ్గర ఉండటం కోసం ఆప్షన్ సెల్లింగ్ చేసేటప్పుడు ఎక్కువ మార్జిన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది మనం ఇక్కడ ఒక వాల్యూని బై కూడా చేస్తున్నాం అంటే తక్కువ వాల్యూనే బై చేస్తున్నాం బట్ ఒకవేళ మార్కెట్ ర్యాపిడ్గా పెరిగింది అనుకుంటే అంటే నైన్టీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ కాకుండా నైన్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు వచ్చినా కానీ ఈ వాల్యూ అనేది మనల్ని సేవ్ చేస్తుంది కాబట్టి అంటే ఇక్కడ మనకి ఎంతైతే లాస్ వస్తుందో ఆ లాస్ మొత్తం ఇక్కడ కవర్ అయిపోతుంది కాబట్టి ఈ వాల్యూ పెరిగినప్పుడు ఈ వాల్యూ కూడా పెరుగుతుంది కాబట్టి మనకు వచ్చే లాస్ అలాగే ప్రాఫిట్ అనేవి కవర్ అయిపోయి ఎక్కువ లాస్ రాదు కాబట్టి మనకి తక్కువ మార్జిన్లోనే ఈ రెండింటినీ కలిపి ఆర్డర్ పెట్టడానికి ఇస్తుంది సో ఈ హెడ్జింగ్ సంబంధించి కూడా ఆల్రెడీ వీడియో చేశాను అండ్ ఇందులో నేను స్పెషల్గా చెప్పే విషయం ఏంటి అంటే ఎక్స్పైరీ డేట్ రోజు వన్ పిఎం టు వన్ థర్టీ పిఎం మధ్యలో మీరు ఈ ఆర్డర్ కానీ పెట్టారు అంటే ఎట్ ద మనీ దగ్గర ఉన్న వాల్యూని సెల్ చేసి అవుట్ ద మనీలో ఉన్న ఒక తక్కువ వాల్యూని బై చేశారు అంటే వన్ ల్యాక్ థర్టీన్ థౌజండ్కి కి వచ్చే సెల్ ఆర్డర్ అనేది ట్వంటీ ఫైవ్ థౌజండ్కి వస్తుంది అయితే మీకు ఒక డౌట్ రావచ్చు మార్కెట్ పడిపోతే మరే ఈ వాల్యూ అనేది పడిపోతుంది కాబట్టి దీనివల్ల లాస్ వస్తుంది కదా అనుకోవచ్చు ఎస్ లాస్ వస్తుంది బట్ అది ఎంత అంటే జస్ట్ ఒక సిక్స్ టు ఎయిట్ పాయింట్స్ మాత్రమే మనం బై చేస్తున్నాం సో ఇది జీరో అయిపోయినా కానీ మనకి ఎయిట్ రూపీస్ మహా అయితే ఇంకొక టూ రూపీస్ కూడా యాడ్ చేస్తే టెన్ రూపీస్ మనకి ఇక్కడ లాస్ అనేది వస్తుంది నేను పర్ క్వాంటిటీ చెప్తున్నాను లాట్ సైజ్ వేసుకుంటే మళ్ళీ దీనికి లాట్ సైజ్ అనేది మల్టీప్లై అవుతుంది సో ఓన్లీ సింగిల్ క్వాంటిటీలో మీకు టెన్ పాయింట్స్ అనేవి ఇక్కడ మీకు లాస్ వస్తుంది బట్ ఇక్కడ మీకు ఫిఫ్టీ పాయింట్స్ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఇందులో నుండి తీసేస్తే మనకి నెట్ రిజల్ట్ అనేది ఫార్టీ పాయింట్స్ ఖచ్చితంగా ప్రాఫిట్లా ఉంటుంది అండ్ దీనికి మనం లాట్ సైజ్ మల్టిప్లై చేసుకుంటే చాలా పెద్ద ప్రాఫిట్ అనేది ఉంటుంది మనం ఇన్వెస్ట్ చేసేది లేదా మనం మార్జిన్లో మెయింటైన్ చేసేది ఈ అమౌంట్ అండ్ మనకు వచ్చే రిజల్ట్ అనేది ఈ అమౌంట్ ఆల్మోస్ట్ మనకి ఎయిట్ టు టెన్ పర్సంటేజ్ సింపుల్గా టూ అండ్ హాఫ్ అవర్స్లో రిటర్న్స్ లా వస్తాయి అయితే స్పెషల్గా దీని యొక్క గొప్పతనం ఏంటి అంటే ఇందులో రిస్క్ అనేది ఎక్కువగా ఉండదు ఆల్రెడీ చెప్పాను అవుట్ ఆఫ్ టెన్ కేసెస్ ఖచ్చితంగా మనకి ఎయిట్ కేసెస్లలో ప్రాఫిట్ అనేది వస్తుంది మీకు ఒకవేళ డౌట్గా ఉంటే పేపర్ ట్రేడింగ్లో దీన్ని చెక్ చేసుకోవచ్చు సో ఇందులో నేను చెప్పిన పాయింట్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఇందులో మీకు ఒకవేళ ఏమీ అర్థం అవ్వకపోయినా కానీ మీరు ఒకసారి పేపర్ ట్రేడ్లో నేను చెప్పింది బ్లైండ్గా టెస్ట్ చేయండి మీకు రిజల్ట్ కనిపిస్తేనే ఈ ట్రేడ్స్ తీసుకోవచ్చు అదేంటి అంటే ఎక్స్పైరీ డేట్ రోజు ఆఫ్టర్నూన్ వన్ టు వన్ పిఎం మధ్యలో మీరు ఒక డైరెక్షన్ని ఫిక్స్ అవ్వండి ఈ కేసులో అయితే నేను మార్కెట్ నెగిటివ్ ఉంటుందని ఫిక్స్ అయ్యాను కాబట్టి సిఈని సెల్ చేస్తున్నాను ఒకవేళ మార్కెట్ పాజిటివ్ ఉంటుంది అనుకుంటే పిఈని సెల్ చేస్తారు సో ప్రజెంట్ ఎద్దామని అంటే నైన్టీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ సో నైన్టీన్ ఫైవ్ ఫిఫ్టీ అంటే సిక్స్టీ నైన్ ని మీరు సెల్ చేస్తారు సో దీన్ని సెల్ చేసి ఇంకొక వాల్యూని సో సమ్వేర్ ఇక్కడున్న ఈ తక్కువ వాల్యూని బై చేస్తారు సో ఈ రెండింటినీ కలిపి చేయడం వల్ల మీకు జస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో దీన్ని సెల్ చేయడానికి వస్తుంది సో దీని నుండి ఇది ప్రాఫిట్ అవుతుంది ఇది లాస్ అవుతుంది సో ఓవరాల్గా నెట్ అయితే మీకు ఫిఫ్టీ టు ఫార్టీ పాయింట్స్ ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది ఉంటుంది సింగిల్ క్వాంటిటీకి దాన్ని మీరు లాట్స్ సైజ్తో మల్టిప్లై చేస్తే ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకోవచ్చు మీ దగ్గర ఒకవేళ ఫిఫ్టీ కే కానీ ఉన్నాయి అంటే మీరు టూ లాట్స్ తీసుకోవచ్చు ఇవి టూ లాట్స్ తీసుకోవచ్చు ఇవి టూ లాట్స్ తీసుకోవచ్చు మీకు ఫిఫ్టీ కేకి టూ లాట్స్ వస్తాయి దాని నుండి మీకు ఖచ్చితంగా ఫైవ్ టు సెవెన్ థౌజండ్ ప్రాఫిట్లో వస్తుంది అంటే ఈ టూ అండ్ హాఫ్ అవర్స్లో ఖచ్చితంగా మీరు ఫైవ్ టు సెవెన్ థౌజండ్ని సింపుల్గా ఎన్ చేయొచ్చు అంటే టెన్ పర్సంటేజ్ అనేది ఖచ్చితంగా మీకు లా ఉంటుంది అయితే ఇందులో రిస్క్ అనేది తక్కువగా ఉంటుందని ఆల్రెడీ చెప్పాను ఎయిట్ ఆఫ్ టాఫ్ టెన్ కేసెస్లో మీకు ప్రాఫిట్ వస్తుంది అంటే ఒక టూ కేసెస్లో లాస్ వచ్చినా కానీ అది పెద్దగా ఉండదు ఇందులో మీకు ఓవరాల్గా ప్రాఫిట్లోనే ఉంటారు సో ఈ స్ట్రాటజీని మీరు ఒకసారి పేపర్ ట్రేడ్లో చెక్ చేసుకోండి న్యూ స్టాక్స్ కి సంబంధించి పేపర్ ట్రేడ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఒకసారి థర్స్డే రోజు ఆఫ్టర్నూన్ వన్ టు వన్ థర్టీ మధ్యలో ఈ ఆర్డర్ ప్లేస్ చేసి చూడండి ఖచ్చితంగా మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది సో ఇది నేను చెప్పాలనుకున్న థర్స్డే గేమ్ గురించి సో ఈ గేమ్ లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీకు జస్ట్ ఒక ట్వంటీ సిక్స్ టు థర్టీ క్యాపిటల్ ఉంటే చాలు ఆ మార్జిన్ తోటి మీరు ఆప్షన్స్ సెల్ చేయొచ్చు అండ్ జస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్లో ఈ ట్రేడ్ అనేది క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా త్రీ థర్టీకి స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది దానికంటే ముందే మీరు ఆప్షన్స్ ఎగ్జిట్ కూడా చేసుకోవచ్చు అంటే దానికంటే ముందే ఒక త్రీ ఫోర్ థౌజండ్ ప్రాఫిట్ కనిపించినప్పుడు ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ కూడా చేసేయచ్చు అయితే ఇది మాత్రమే కాదు ఈ ఆప్షన్ ట్రేడింగ్ లో ఇంకొక టూ త్రీ టైప్స్ గేమ్స్ ఉంటాయి ఎక్స్పైరీ డేట్ రోజు స్ట్రాటజీస్ ఒకలా ఉంటాయి నార్మల్ డేస్ లో అయితే స్ట్రాటజీస్ ఇంకోలా ఉంటాయి సో మీరు ఆ మిగతా స్ట్రాటజీస్ గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో నాకు తెలియజేయండి అలాగే ఈ వీడియో కానీ మంచి లైక్స్ వచ్చి మంచి రెస్పాన్స్ వస్తే నేను ఆ స్ట్రాటజీస్ కూడా ఈ ఛానల్లో పబ్లిష్ చేస్తాను సో ఇది తాస్టే ఎక్స్పైరీ డేట్ రోజు మీరు సింపుల్ గా ఎన్ చేసే ప్రాసెస్ ఈ ప్రాసెస్ ఆర్ ఈ గేమ్ కానీ మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి